త్యాగాలతోనే సాధించుకున్నటువంటి తెలంగాణ. తెలంగాణ అంటే మన సాధించుకున్న తెలంగాణ తెలంగాణ కాదు. తొలితరం అమరవీరులు ఉన్నారు. 1946, 47, 48, 50 వరకు మహోత్తరమైనటువంటి ఉద్యమం నడిచింది తెలంగాణ నేలలో. ఆ విషయం ఎంతో మంది రైతులు కూలీలు ఆ ప్రాంతంలో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి రెడ్లు కూడా ఎంతో మంది త్యాగాలను తన ఆస్తులను పోగొట్టుకుని తన ప్రాణాలను పోగొట్టుకుని ఆ పల్లెలో నిజాం రక్కస్ నుంచి ఈ ప్రాంతాన్ని కబంద హస్తాల నుంచి విడిపించాలనే సత్వంతో ఎంతో మంది తన పాటలతో మాటలతో ఎంతో కష్టపడి ఎన్నో ఆస్తులు పోగొట్టుకొని ఆ రోజు త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణ 1948 లో సెప్టెంబర్ 17 లో మనకు రాష్ట్రం సిద్ధించింది. దానికి గుర్తుగా పక్క రాష్ట్రాలలో జరుపుకుంటున్నప్పుడు కొన్ని మహారాష్ట్రలో ఉన్నటువంటి కొన్ని జిల్లాలు కొన్ని కర్ణాటకలో ఉన్న కొన్ని జిల్లాలు కూడా జరుపుకుంటున్నప్పుడు మన తెలంగాణ సరే సమైక్య రాష్ట్రంలో జరుపుకోలేదు. ఇప్పుడు రాష్ట్రం సిద్ధించిన తర్వాత కూడా జరుపుకోకపోవడం అనేది చాలా బాధకరం. ఎందుకంటే ఆ త్యాగాలను ఆ పోరాటాలను దాచిపెడితే ఎంతో పెద్ద తప్పు అని కూడా నేను ఈనాటి యువతకు మనం ఏం మెసేజ్ ఇస్తే సెప్టెంబర్ 17 అంటే అసలు ఏంది అని నా బిడ్డలు అడుగుతారు. పాటల్లో పాడుతుంటాం అందరూ వింటుంటారు, కానీ ఈ త్యాగాలను గుర్తు చేస్తూ ఏ జిల్లాలో అయితే అమరవీరులు అయిపోయారో ఆ రాష్ట్రం సాధించడం కోసం 1948 లో ఏ గ్రామంలో అయితే పోరాటం చేసి అసూల్ భాష తన ప్రాణాన్ని తృణప్రాయం కల్పించి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినారో అక్కడ కూడా ఆ గ్రామంలో విగ్రహాలు పెట్టాలి. ట్యాంక్ బండ్పై కూడా ఈ మన వీళ్ళ అమరవీరుల విగ్రహాలు పెట్టాలి. చేకు బందకి గాని చాకలి ఐలమ్మ గాని ఆరుట్ల రామచంద్రారెడ్డి గాని భీమిరెడ్డి నరసింహారెడ్డి గాని ఎంతో మంది త్యాగాలతో రావి నారాయణ రెడ్డి గాని సజీవంగా బతుకున్నటువంటి మల్లు స్వరాజ్యం గాని వీళ్ళందరూ త్యాగాలని మర్చిపోయినందుకు నిజంగా కూడా గాయపడుగా నేను చాలా బాధపడుతున్నాను. థ్యాంక్ యూ గదరన్న. మీరు ఇక మీ పాట వినాలని అందరం ఎదురు చూస్తున్నాము. ఎందుకంటే సెప్టెంబర్ నేను 3 ఉద్యమ అమరవీరుల చరిత్ర కూడా నేను గతంలో చేయడం జరిగింది. ఈసారి కూడా నేను మన్ని మీకు పాట కూడా పంపించాను. కారం పొడితో కదిలిన సెల్లే రోకలి బండలు ఎత్తిన పల్లె, కారం పొడితో కదిలిన సెల్లే రోకలి బండలు ఎత్తిన పల్లె, ఉద్యమాల ఊయలగా ఊరు నిజాం రాజులను తరిమిన పోరు, ఉద్యమాల ఊయలగా ఊరు నిజాం రాజులను తరిమిన పోరు, భాంచందొరని కాళ్ళు మొక్కుతనే బానిసత్వముకు చరమగీతమై బెట్టి చాకిరి విముక్తి కోసం మట్టి మనసులు చేసిన యుద్ధం హా ఆ వీరుల గన్నమ్మ ఇది వీర తెలంగాణ, ఈ వీరుల గన్నమ్మ ఇది వీర తెలంగాణ, ఆ వీరుల గన్నమ్మ ఇది వీర తెలంగాణ, సాయుధ పోరుకు చిరునామా సమరాల తెలంగాణ, పోరుల బుద్ధై పొడిచింది ఇది పోరు తెలంగాణ, నెత్తుదితోనే తడిచింది సాగాల తెలంగాణ, నిప్పులు తెరిగే నిజాం పాలన తప్పమడిగి కష్టాలే పడితే చెప్పరాని బూతులనే తింటే, చెప్పరాని బూతులనే తింటే గుర్రపు బండి కత్తురాళ్లతో గుండెల పైన తోచుకపోతే గాఢమవా తేడా మరిచి అద్దుమరా తింటోలుకపోతే, ఓ తిరుగుబాటుకు పిలకం దిద్ది గరిల్ల దండుకు పౌరుషమర్చి ఓరు గరటమై ఎంచిన జెండా ఉద్యమ గురువై మన నలగొండ, హో పొగలెక్కిన పొలికే కావి నారాయణ రెడ్డి పోరాడే కడదాకా పులి బిడ్డ భీమి రెడ్డి. ఈ త్యాగం ఈ పోరాటం ఇటు త్యాగాలతో ఏర్పడేటువంటి సెప్టెంబర్ 17 స్వాతంత్రాన్ని జరుపుకోకపోవడం ఆ విషయాలు ఆ త్యాగాలను తప్పించడం చాలా పెద్ద తప్పుగా. నరసిరెడ్డి గారు నమస్కారం అండి. మరొక పాట ఏమన్నా ఉంటే పాడండి, ఎందుకంటే మీ పాట కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నరసింహ నా బడ్డంక బండి కట్టి పాడండి, ఇఫ్ యు డోంట్ మైండ్ అన్న. మంచి ఇంట్లో పనులలో బాణీలు నడుచుకొని ఆ రోజు గ్రామీణ ప్రాంతంలో పాడి ఎంతో మంది ఆ త్యాగాలతో నిర్మించబడ్డటువంటి తెలంగాణ. నరసింహారెడ్డి గారు బండెలక బండి గట్టి 16 బండ్లు గట్టి
బండెనక బండి గట్టి పదహారు బండ్లు గట్టి బండెనక బండి గట్టి పదహారు బండ్లు గట్టి ఏ బండ్ల వస్తావు కొడుకో నైజాము సర్కరోడ ఏ బండ్ల వస్తావు కొడుకో నైజాము సర్కరోడ చుట్టుపట్టు సూర్యాపేట నట నడుమ నల్లగొండ హో చుట్టుపట్టు సూర్యాపేట నట నడుమ నల్లగొండ నువ్వుండేది హైదరాబాదు నువ్వుండేది హైదరాబాదు దాని పక్క గోలుకొండ హో గోలుకొండ కిల్లా కింద నీ గోరి గడతావు కొడుకు గోలుకొండ కిల్లా కింద నీ గోరి గడతావు కొడుకు గోల్కొండ కిల్లా కింద నీ గోరి గడతావు కొడుకు బండెనక బండి గట్టి పదహారు బండ్లు గట్టి ఏ బండ్ల వస్తావు కొడుకో నైజాము సర్కరోడ నదీల మించినవుడో నైజాము సర్కరోడ ఇటువంటి పాటలే ఈనాటి గాయకులకు ఈనాటి ఇతరానికి వాళ్ళ పెద్దవాళ్ళు పంచులోపందాలు గలం ఇచ్చి గానం చేసి నిజాం రాజ్యాన్ని నిజాం మెడలుంచి సాధించుకున్నటువంటి తెలంగాణ ఆనాటి తెలంగాణ ఆదర్శంగా తీసుకునే ఈ రోజు కూడా గాయకులు గాని విప్లవ పందాలు గల్లం విప్పి మన జరిగిన తెలంగాణ ఉద్యమంలో కూడా ఆ వాళ్ళ ఆదర్శాన్ని వాళ్ళ యొక్క వారసత్వాన్ని పుంజుకొని ఎంతో మంది ఇప్పుడున్నటువంటి విప్లవ ఉద్యమంలో గద్దరన్న కూడా విప్లవ గాయకుడు ప్రజాయుధన ఒక గద్దరన్న కూడా వారి విప్లవ పందాల వాళ్ళ చిన్నప్పటి నుంచి నేను కూడా ఆ గొంతు విని నేర్చుకొని ఆ గద్దరన్న మాదిరిగా పాడి మన తెలంగాణ ఉద్యమంలో కూడా ఎంతో మంది వేలాది మంది తెలంగాణలో గాయకులు గొంతెత్తితేనే ఈ మల్ల కూడా తెలంగాణ వచ్చిందన్న విషయం గాయకుల పాత్ర ఉద్యమానికి ఎంత అవసరమో మన కూడా ఒకసారి నిరూపించారు. ఆనాడు సాయుధ పోరాటంలో బండి యాదగిరి కానించి మళ్ళీ మధ్యస ఉద్యమంలో మళ్ళీ గద్దరన్న లాంటి వాళ్ళు మా లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తాం. శ్రీనివాస్ నాతి గారు మీరు అది షూర్ సార్ ఐ విల్ డూ దట్. చాలా థ్యాంక్స్ అండి, చాలా బాగా పడారు. అంటే ఇన్స్పిరేషన్ ఎప్పుడు ఆ పాటలు విన్నా కొద్దీ మాకు ఎంత ఇన్స్పిరేషన్ వస్తుందో లేకుంటే ఎంత యూనో సమ్ కైండ్ ఆఫ్ యూనో అటాచ్మెంట్ దట్ వి హావ్ విత్ తెలంగాణ. సో ఇట్స్ థ్యాంక్ యూ అండి, ఇట్స్ వెరీ గుడ్, వెరీ ఆసమ్. యా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు మీ పేరు పక్కన స్టేట్ మీ పేరు స్టేట్ నేమ్ రాయండి, మిగతా వాళ్ళందరికి తెలుస్తుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, మంచి ఇన్ఫర్మేషన్ ప్లే చేశారు. అడప గారు గో అహెడ్ అండి. నమస్కారం అండి, రాజేందర్ గారు పిఏతో మాట్లాడటం జరిగింది, వాళ్ళకి కనెక్షన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనమాట. 2 నిమిషాలు అని అన్నారు, దే ఆర్ ట్రయింగ్ టు రిజాల్వ్ దట్ యునో ఇష్యూ. వాళ్ళు నెట్వర్క్ సరిగ్గా లేదన్నారు, ఎందుకంటే వీళ్ళు అక్కడ బయట ఉన్నట్టున్నారు. నిన్న అమిత్ షా గారి ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యారు కదా, so network issues they are trying to connect, so we will wait. ee lopala Srinivas gar meeku Krishna ji nunchi emanna oka song MP4 vachindandi. Sure, yeah, I'm going to do that sir. With your permission, Gadda Narasreddy anna inkoka paata maa kosam. Adbhutam. Ante gathamlo palana mantri ga konsagaru varu Telangana udyamamlo kuda baaga పనిచేసిన వ్యక్తి అనుభవజ్ఞులు, వారేం మాట్లాడతారో మనం మన ప్రాంత ప్రజలందరూ వినాలి, ముఖ్యంగా మనం కూడా వినాలని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. శ్రీనాథ్ ముస్కులా కాలిఫోర్నియా నుంచి కనెక్ట్ అయ్యారు. కొత్త వాళ్ళు ఎవరైనా కనెక్ట్ అయిన వాళ్ళు మీ పేరు పక్కన స్టేట్ నేమ్ కూడా అప్డేట్ చేయగలరు. ఒక్కసారి ఆగండి. ఒక్క నిమిషం అండి, అడప గారు మాట్లాడుతున్నారు. ఈటల్ రాజేందర్ గారు జాయిన్ అయ్యారండి. టెన్ మినిట్స్ పడద్దండి. మీరు రామకృష్ణ గారా? రామకృష్ణ. ఓకే ఓకే. సో సార్ వచ్చినప్పుడు చెప్పండి, ఈ లోపల మేము మన నర్సిరెడ్డి గారు గద్దర్ నర్సిరెడ్డి గారితో వేస్తాం, ఆయన పాట వింటుంటాం. నర్సిరెడ్డి గారు మీరు ఒక పాట పాడతారు. సాయుధ పోరాటం గురించి పాటలు చాలా ఉన్నాయి, ఇంతకుముందు కూడా పాడినాం, కానీ ఏదైనా జనరల్ గా ఏదైనా సాంగ్ పాడి తప్పకుండా. నింగికెగసినారా నీల తారలారా వేగు చుక్కలై దారి చూపుతారా ఏ తల్లి బిడ్డలో ఏ తల్లి బిడ్డలో ఈ భూతల్లి నుదుటిపై ఏ తల్లి బిడ్డలో
భూతల్లి నుదుటిపై మీ గుండె నెత్తుడితో బొట్టు పెట్టి పోతీరో పొట్టకొచ్చిన పైరుసేను పొట్టకొచ్చిన పైరుసేను నన్ననా గురుకు సేను లేగదూడా పాలు త్రాగా నన్నది నింగికగసినారాణి దారదారం వేగు చుక్కలై దారి చూపుతారా మీ అమ్మ చేతి భూమ ఎప్పుడు తింటీరో మీ అయ్య నోటి మాటలు ఎప్పుడు వింటీరో మీ అమ్మ చేతి భూమ ఎప్పుడు తింటీరో మీ అయ్య నోటి మాటలు ఎప్పుడు వింటీరో అన్నలో అన్నలో మీ అమ్మ చేతి భూవ ఎప్పుడు తింటీరో మీ అన్నదమ్ములు ఇప్పుడు ఆడ ఉన్నారో మీ తల్లి కడుపును వేగే కదిలను మిదురల ఉలికి పడ్డదో మీ తండ్రికెదురుగా ఎసెకునమొచ్చెను గుండెలో పిడుగు పడ్డదో ఎడ పుట్టి ఎడ పెరిగి ఎడ సచ్చి పోతీరో ఎడ పుట్టి ఎడ పెరిగి ఎడ సచ్చి పోతీరో చంపినోళ్ళ సాగుగాను సేతులెట్లా వచ్చెను నింగి కెగసినారా నీల తారదారం వేగు చుక్కలై దారి చూపుతారా నాగి తాగేటి నాలహా నాగేటి సాళ్ళలో నమలకలవుతారా ఇంటినేటి కంచములో మెతుకులవుతారా నీడిచ్చే చెట్లకు నీళ్ళిచ్చే సెలిమకు మీ పేరు పెట్టుకుందుమో సంక్రాంతి పండుగ బకిట్ల ముగ్గులో మీ నవ్వు చూసుకుందుమో కొండలల్లో కొనలల్లో పొద్దు పొడిచినప్పుడు అన్న మీరు జెండ ఎత్తి కదులుతున్నారన కొండలల్లో కోనలల్లో పొద్దు పొడిచినప్పుడు అన్న మీరు జెండ ఎత్తి వస్తున్నట్టు ఉంటదో అమరవీరుల గుర్తుగా వాళ్ళ త్యాగాల గుర్తుగా తీసాను. థ్యాంక్స్ అండి, అద్భుతంగా పాడారు. అంటే మేము లీలం అయిపోయాం దాంట్లో. చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను మళ్ళొకసారి అందరికి అన్ని సిటీలలో చాప్టర్స్ నేను అప్డేట్ చేస్తానండి. ఒకసారి సెప్టెంబర్ 17th తెలంగాణ లిబరేషన్ డే కార్యక్రమాలు అమెరికాలో 11 రాష్ట్రాల్లో మనం చేస్తున్నామండి. ఈరోజు ఆల్రెడీ కొలంబస్ లో స్టార్ట్ అయింది మన కొంపల్లి శ్రీనివాస్ అండ్ మధుగారు ఆధ్వర్యంలో. తర్వాత వాషింగ్టన్ డిసిలో ఉంది, డేటన్, తర్వాత హూస్టన్ టెక్సాస్, ఆస్టన్ టెక్సాస్, డల్లాస్ టెక్సాస్, కొలంబస్ ఓహయో, బేరియా కాలిఫోర్నియా, నాపర్విల్లే ఇలినాయిస్, బోస్టన్ మెసచ్యూట్స్, చెస్టర్ స్పింగ్స్ పెన్సిల్వేనియా. ఈ కార్యక్రమాలన్నీ మనం తెలంగాణ లిబరేషన్ డే చేస్తున్నాం అండి. నిన్న అమిత్ షా గారు కూడా తెలంగాణకు వచ్చారు. సో వీఆర్ వెరీ హ్యాపీ అండి తెలంగాణ లిబరేషన్ డే చేయడం. అది మంచి సదవకాశం. తెలంగాణ కార్యకర్తలందరూ, తెలంగాణ ప్రజలందరూ కూడా రేపు మీకు వీలైన ప్లేస్లలో అందరు కార్యక్రమాలు చేయాలని, ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కనుక ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అడవప్రసాద్ గారు కానీ కృష్ణారెడ్డి గారిని కాంటాక్ట్ అవ్వాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఓవర్ టు అడవప్రసాద్ గారు. థ్యాంక్ యూ విలాస్ గారు. సో ఈ రాజేందర్ అన్న వస్తున్నారు. సో ఈ లోపల మనం శ్రీనివాస్ కొంపల్లి గారి దగ్గరికి వెళ్దాం. కొలంబస్లో ఇప్పుడే తెలంగాణ విమోచన దినోత్సవం మొట్టమొదటిగా, ఐ మీన్ యుఎస్లో మొట్టమొదటిగా ఇన్ పర్సన్ చేశారు వాళ్ళు. శ్రీనివాస్ గారు కొద్దిగా క్లుప్తంగా చెప్తారా మీరు ఏం చేశారు, ఎలా జరిగింది అనే విషయం అందరికి. ఎలా జరిగింది మీ దగ్గర కొలంబస్ లో? కొలంబస్ లో ఇప్పుడు దాదాపుగా ఒక 50 మంది పాల్గొన్నారండి. ఇండియా నుంచి ఒక పేరెంట్ వచ్చాడు. అతను నిజంగా అతను వాళ్ళ ఫాదర్ అరెస్ట్ అయ్యారంట ఈ తెలంగాణ నిజాం రజాకార్ల యొక్క మూమెంట్ లో. జైల్లో ఉన్నాడంట. ఆయనతో మాట్లాడిచ్చాము. అద్భుతం, చాలా బాగా జరిగింది. ఇప్పుడు మీకు ఇమేజెస్ కూడా పంపిస్తాను నేను. సో కంగ్రాచులేషన్స్ అండి, మీరు మొట్టమొదటిగా అక్కడ జరిపారు. రేపు న్యూజెర్సీలో జరపబోతున్నాం. నేను న్యూజెర్సీలో ఉంటాను రేపు ఆ కార్యక్రమానికి. సో విలాస్ గారు, కృష్ణాజీ, మీ వాళ్ళ అమిత్ షా గారి ప్రోగ్రామ్ గురించి ఎలా జరిగిందనేది మీ అబ్జర్వేషన్లో, మీ మాటల్లో.
ఇవాళ నిర్మల్లో జరిగింది ఐ థింక్ అట్లీస్ట్ ఐ థింక్ 150,000 మంది వచ్చినట్టు అంచనా. ఇట్స్ ఎ హ్యూజ్ ర్యాలీ. అయితే నేను ఐ సా ద వీడియో. అమిత్ షా గారు ఏమన్నారంటే ఇప్పటి వరకు మన అదే గద్దర్ నర్సిరెడ్డి గారు అన్నట్టుగా ఇప్పటి వరకు ఏ గవర్నమెంట్ కూడా అఫీషియల్గా మన తెలంగాణ లిబరేషన్ గురించి మన సెలబ్రేట్ చేస్తలేదు. బీజేపీ గవర్నమెంట్ 2024లో వస్తుంది, తప్పకుండా దీన్ని అఫీషియల్గా సెలబ్రేట్ చేస్తామని ఒక ప్రామిస్ కూడా చేసిండ్రు. సో అండ్ ఈ బేసికలీ ఆస్కింగ్ అట్ ఎందుకంటే మీరు ముందు అట్లా ఉన్నారు ఇప్పుడు ఎందుకు చేస్తలేరు అనేది కూడా క్వశ్చన్ చేసారు ప్రజెంట్ గవర్నమెంట్కి. సో అదే కాకుండా ఇప్పుడు డిఫరెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ గురించి తెలంగాణ ఒక వాటి గురించి కూడా మాట్లాడలేదు. సో ఐ థింక్ ఇప్పుడు తెలంగాణలో బీజేపీ చాలా పుంజుకుంటుంది. ఆబ్జర్వేషన్ ప్రకారం 2024లో మాత్రం ఇట్స్ వెరీ గుడ్ ఛాన్స్ దట్ బీజేపీ విల్ ఫామ్ ఎ గవర్నమెంట్ ఇన్ 2024 అండ్ వీ విల్ బి సెలబ్రేటింగ్ అఫీషియల్లీ విత్ గవర్నమెంట్ తెలంగాణ లిబరేషన్ డే. అండ్ నాట్ ఓన్లీ అంటే ఇప్పుడు వేరే స్టేట్లలో చేస్తున్నారు. ఇప్పుడు మరాఠ్వాడ రీజన్ ఆఫ్ మహారాష్ట్రలో కానివ్వండి, కర్ణాటక మన హైదరాబాద్ కర్ణాటక రీజన్ ఆఫ్ కర్ణాటకలో కానివ్వండి, వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు కానీ మనమే ఎందుకు సెలబ్రేట్ చేస్తలేము అనేది కూడా మాట్లాడింది వారు. సో ఇట్స్ అ వెరీ హ్యూజ్ సక్సెస్ఫుల్ ఈవెంట్, సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. సో మన బండి సంజయ్ గారు కూడా మన పాదయాత్ర చేస్తున్నారు మొత్తం, హీ వాంట్స్ టు కవర్ ఆల్ ద కాన్స్టిట్యుయెన్సీస్. సో ఐ థింక్ సూన్ ఐ థింక్ హీల్ బి కవరింగ్ ఆల్ ద కాన్స్టిట్యుయెన్సీస్. ఐ థింక్ చాలా మంచి ఆదరణ కూడా వస్తుంది ఆయన వెళ్ళిన ప్రదేశాలలో అక్కడ అన్నింటిలో కూడా. సో దిస్ నాకైతే ఐ థింక్ ఐ స్ట్రాంగ్లీ ఫీల్ దట్ ఐ నో బీజేపీ ఇస్ పికింగ్ అప్ వెరీ వెల్. మన కరెక్షన్, ఆయన అమిత్ షా ఎప్పుడైనా మనం అందరం 24 అన్న కానీ 23 ఎలక్షన్స్ ఇన్ తెలంగాణ ప్లీజ్. ఎలక్షన్స్ 23 ఐ థింక్ బిలీవ్ ద ఫార్మేషన్ ఇస్ ఆల్మోస్ట్ డిసెంబర్ లో. డిసెంబర్ ఐ మీన్ వాట్ ఎవర్ ఇట్స్ 23 ఐ మీన్ వి షుడ్ నాట్ స్టార్ట్ కేసీఆర్ భయపడి కొంచెం మూవ్ చేసిన నర్సిరెడ్డి గారు ఏమైనా మాట్లాడతారా మీరు మీన్ వాళ్ళు ఏమైనా మాట్లాడితే ప్లీజ్ గో అహెడ్. నాకు ఎంత సంతోషం ఉందంటే ఈరోజు తెలంగాణ ఉన్న పదవులు అనుభవించే నాయకులకు గుర్తురాని సెప్టెంబర్ 17 ఈ దేశంలో లేక ఉన్న ఈ ప్రాంత బిడ్డలుగా మీరు వేరే పక్క దేశంలో ఉన్న మీ ధ్యాస, మీ పోరాటం, మీ ఆత్మ, మీ మీ ప్రేమలు మొత్తం మన ఇండియా మీదనే ఉన్నాయి. సెప్టెంబర్ 17 అనే ఈ రోజు ఒకటి ఉంటుంది. ఈ రోజు ఆ మన పెద్దవాళ్ళ త్యాగాలకు గుర్తుగా ఈ రోజు అధికారికంగా ప్రకటించి ఈనాటి తరానికి ఈ రోజు గుర్తు చేయాలన్నటువంటి ఒక గొప్ప ప్రేమ అభిమానము ఈ రోజు గుర్తు పెట్టుకొని ఇంత ఎర్లీ అవర్స్ ఇంతమందిని ఫాలో అప్ చేసి లైన్లోకి తీసుకొచ్చి మీరందరూ కూడా ఇంత పొద్దుగల ఈ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఈ విలువలను ఈనాటి గుర్తు చేసుకోవాలి. వాళ్ళ త్యాగాల చిరునామాను గుర్తు చేయాలి. ఈనాటి అందరినీ మన వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకోవాలి. ఈ రోజు చాలా అపూర్వమైనటువంటి రోజు అని గుర్తు చేసుకున్నందుకు నాకు చాలా విచిత్రంగా ఉన్నది. ఏదో పాటలు పాడి ఎందుకు చేస్తా లేరు పాలకులు అంటాం కానీ ఈ తెలంగాణలో ఉన్న ఏ అధికారంలో ఉన్న పాలకులకి ఎవరికి కూడా ఈ విషయం అసలు జనరల్ లైట్ తీసుకున్నారు అసలు అది గుర్తు కూడా లేదు జనరల్ గా నాకు అనిపిస్తా ఉంది. గుర్తుంటే చాలా నిరసనలు చేయాలి, చాలా పోరాటాలు చేయాలి, ఎంతో ఉద్యమాలు చేయాలి, ఈనాటి సర్కారు మీద చాలా గలబెట్టాలి. కానీ ఇక్కడ ఉన్న పార్టీలు ఏ పార్టీ వాళ్ళు వాళ్ళ మీటింగ్ వాళ్ళు చూసుకుంటున్నారు కానీ సెప్టెంబర్ 17 ఏదో వచ్చిందా అంటే ఏదో చేస్తాను లేరు అప్పుడు చేస్తాను ఇప్పుడు చేస్తానని ఒకరోజు అనుకొని చేసుకొని ఏదో మాట్లాడుకొని ఆ విషయాన్ని మళ్ళీ గుర్తు కూడా మళ్ళీ 17 మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 17 వస్తుందాక ఒక వారం రోజుల ముందర మళ్ళీ ఒక మాట అయిన వస్తుంది కానీ మళ్ళీ ఎవ్వరికి గుర్తురాదు. కానీ మీరు వాళ్ళకన్నా మీరు 100% మీరు చాలా గొప్ప అని కూడా అనిపిస్తుంది. మీరందరూ ఈ దేశంలో లేకపోయినా మన బిడ్డలుగా ఆ రోజును గుర్తు చేసుకొని మీరు ఈరోజు అందరు కలిసి మీట్ పెట్టుకొని ఎందుకు మనం ఆ రోజును ఎందుకు చేయమని కొట్లాడుతున్నారు అది చాలా సంతోషంగా ఉంది మీతో కలిసి. థ్యాంక్ యూ గదన్న, థ్యాంక్ యూ మంచి చెప్పారన్న. మీరు అడగ్గాను రావడము ఒప్పుకోవడము నిజంగా చాలా మందికి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఈరోజు ఫ్రైడే వీకెండ్ అయినప్పటికి కూడా వర్కింగ్ అవర్స్ అందరికి అయిపోయినాక అంటే ఈ ఈవెంట్ చేయడానికి అన్ని సిటీస్లలో అంటే 50 అన్ని సిటీ చాప్టర్లలో చేస్తున్నాము. ఇది నిజంగా అంటే తెలంగాణ మీద తెలంగాణ వచ్చి 7 కూడా అభిమానము. తెలంగాణ అంటే ఒకప్పుడు
తెలంగాణలోనే ఆత్మహత్యలు కాదు అమెరికాలో కూడా కొంతమందికి అంత సెంటిమెంటల్ గా ఉన్నారు. అలాంటి వాళ్ళందరి ఒక దాటికి వచ్చారు ఈ రోజు. నేను మళ్ళొకసారి అందరికి అన్ని చాప్టర్స్ గురించి పరిచయం చేసే కార్యక్రమం చేస్తాను. రేపు సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రస్తుతానికి 11 రాష్ట్రాల్లో చేస్తున్నామండి సుమారు. ఇంకొన్ని అప్డేట్స్ రేపు వస్తాయి. ప్రస్తుతానికి వాషింగ్టన్ డీసీ నుంచి ఎవరైనా ఈ కాల్లో ఉన్న వాళ్ళందరూ వాషింగ్టన్ డీసీలో మీకు ఫ్లయర్ ఉందండి, ఫ్లయర్ షేర్ చేస్తామా అనే గ్రూప్లలో, ఫేస్బుక్ లో కూడా ఉంది, మీ లోకల్ చాప్టర్స్ లో కూడా ఉంది. ఈ మీటింగ్కి ఎలా అయితే ఇన్విటేషన్ వచ్చిందో ఆ ఫ్రెండ్స్ తోటి కనుక్కోండి దయచేసి. వాషింగ్టన్ డీసీలో సెప్టెంబర్ 8 చేస్తున్నాము. డేటన్ న్యూజెర్సీలో సెప్టెంబర్ 18, హూస్టన్ టెక్సాస్ లో సెప్టెంబర్ 18, ఆస్టిన్ టెక్సాస్ లో సెప్టెంబర్ 19, డల్లాస్ టెక్సాస్ లో సెప్టెంబర్ 18, కొలంబస్ లో ఈ రోజు జరిగిందండి సెప్టెంబర్ 17. ఇప్పటి వరకు అప్డేట్ ఇచ్చారు కొంపల్లి శ్రీనివాస్ గారు, మధు గారు. తర్వాత బేఏరియా నుంచి బేఏరియా సెప్టెంబర్ 18 చేస్తున్నారు. నాపర్విల్లే ఇల్లినాయిస్ లో సెప్టెంబర్ 19, బోస్టన్ మసాచ్యూస్ లో సెప్టెంబర్ 18, చెస్టర్ స్ప్రింగ్స్ పెన్సిల్వేనియా సెప్టెంబర్ 18 ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. మిగతా వాళ్ళు ఈవెంట్ ఎవరైనా చేయదలిచిన వాళ్ళు ఈ కాల్ అయిపోయిన తర్వాత కనెక్ట్ అవ్వండి. ఇంకొద్దిసేపట్లో మనకు ఈటల రాజేందర్ గారు రాబోతున్నారు. వారు నిన్న నిర్మల్లో జరిగినటువంటి బహిరంగ సభకి వెళ్ళడము, అక్కడి నుంచి లేట్ అవ్వడము జరిగింది. నిన్న అందరు చూసే ఉన్నారు, గ్రాండ్ సక్సెస్ అయింది. ఆ మీటింగ్ చూసిన వాళ్ళందరికీ ఇప్పటివరకు ఒక ఎత్తు, ఇప్పటి నుంచి ఒక ఎత్తు అన్నట్టు రాబోవు తెలంగాణలో ఎలక్షన్స్ ఇప్పుడు హుజురాబాద్ నుంచి ఈటల రాజేందర్ గారు ఎన్నిక కాబోతున్నారు, అది మెజారిటీ. తర్వాత ఇదే నాంది అవుతుంది. సో మన తెలంగాణలో రాబో అధికారం అంటే మన బీజేపీ అధికారం. సో అందరూ ఎవరైతే ఎన్ఆర్ఐలు ఇక్కడ నుంచి ఆశావాహులు ఎవరైతే ఉన్నారో, ఎన్ని రాజులు వెళ్ళాలా వద్దా అనుకున్న వాళ్ళు కంపల్సరీ గ్రౌండ్కి వెళ్ళండి. ఎవరైతే ఉన్నారో కంటెస్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా దయచేసి ఇప్పటి నుంచే మీరు గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకోగలరు. థ్యాంక్ యూ. అండ్ రేపు ఎల్లుండి మాత్రం తెలంగాణ లిబరేషన్ డే సెప్టెంబర్ 17 అమెరికాలో చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ఓవర్ టు కృష్ణాజీ అండ్ అడపాజీ. విలాస్ గారు నమస్తే. నమస్తే ఎవ్రీబడి. ముఖ్యంగా ఈ విమోచన దినోత్సవం సందర్భంగా అది చాలా అద్భుతంగా కూరిందండి. ఇంతకుముందు సాంగ్ మీరే పాడారు కదా, ఆ సాంగ్ కంప్లీట్ గా బాగుంటుంది. ఉద్యమాలుగా చాలా సాంగ్స్ ఉండే, ఇంకొక సాంగ్ ఉండే, పోయిన 2 ఇయర్స్ బ్యాక్ కూడా ఒక సాంగ్ చేశాను నేను. జై బోలో రే జై బోలో అమర వీరులకు జై బోలో, హో జై బోలో రే జై బోలో అమర వీరులకు జై బోలో. గడిల నుండి దొరలను తరిమి, గడిల నుండి దొరలను తరిమి, గర్జించిన సింహాలై తూకి ఊపిరినిచ్చిన నేల కోసం ఉద్యమించిన వీర యోధులు. చాలా ఇట్టి సాంగ్ ఉంది. ఇది కూడా సాయుధ పోరాటం గురించి ప్రతిసారి మనం పాటలు పాడుకుంటూనే పోతున్నాం. పాటలు వింటున్నారు కానీ ఎవరైతే ఆ సెప్టెంబర్ 17 పాలకులు అధికారికంగా చేస్తారు లేదు అనేది ఒక ఎప్పుడు గాయకుడిగా ఒక బాధ మిలిగే ఉంది. ముఖ్యంగా వికాస్ రెడ్డి అన్న, వికాస్ రెడ్డి అన్న ఇంతమందిని కల్పించి మన పాటలు అందరూ మన దేశాలలో ఉన్నటువంటి మన బిడ్డలందరికి వినిపించేటువంటి అవకాశం కల్పించినందుకు వికాస్ అన్న మీకు ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ నర్సెడ్ అన్న. నిజంగా అంటే పేరులోనే పేరునే అంటే గద్దర్ అంటే అందరు తెలుసు విప్లవ సాహిత్యాలకి. ఈరోజు నర్సరెడ్ అన్న అంటే ఆ బ్రాండ్ ఉంది. నేను చాలా పాటలు చూసిన అన్న, మీరు పాడినవి కానీ పాడిన రాజకీయ నాయకవేత్తలు అందరు ఈరోజు మంచి మంచి అంటే వాళ్ళు ప్రజలకు సేవ చేసే మార్గదర్శులు ఉన్నారు. రాష్ట్రం రాకముందు మిగతా వాళ్ళకి పాడారు, రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ. మీ విప్లవ గీతాలు మీరు మాట్లాడుతుంటే అందరు అందుకే చాలా మంది మీ మాటలు వినాలని మీరు చెప్పేది సాహిత్యం కానీ, ఎందుకంటే మీరు చాలా సంవత్సరాల నుంచి విప్లవ గీతాల మీద ఉంది కాబట్టి మాట్లాడాలని పాటలు పాడాలని కోరుకుంటున్నాము. మీకు సమయం ఉంటే కనుక ఇంకొక 5 మినిట్స్ ఏమన్నా స్టార్టింగ్ లో చెప్పారు చూడండి, కొంతమంది మిస్ అయ్యారు, మీరు మళ్ళీ ఒకసారి 2 లైన్లు చెప్పేసి ఒక పాట మళ్ళీ ఒకసారి పాడగలరు. అయితే అందరికి కూడా పాడుతున్నాం మన జనరల్ గా ఈటల రాజేందర్ అన్న కూడా మంచి సాంగ్స్ పాడా, నేను మన 4 సాంగ్స్ పాడిన పీడియం జరిగింది. చాలా అంటే ఆ పాటతో కొంచెం మార్పు వచ్చింది అక్కడ. నిజంగా అన్యాయం జరిగినప్పుడు ఎవరైనా అక్కడ అంటే అహంకారంతో తొక్కేయాలనేటువంటి కార్యక్రమాలు ఎక్కడ జరిగినప్పుడు
సరే పార్టీలో ఖచ్చితంగా ఎవరైనా మన వాళ్ళు మన నర్సన్న మీరు మా కోసం ఇది చేయాలన్నప్పుడు చేస్తాను. ఇప్పుడు డైట్ మీరు చూసింది ఇప్పుడు దాకా తెలంగాణ ఉద్యమకారుడం, తెలంగాణ ఉద్యమకారుడా, తెగువగల్ల భౌజన వీరుడా, తెలంగాణ ఉద్యమకారుడా, తెగువగల్ల భౌజన వీరుడా, గుండె సెదిరిపోని ఓ ధైర్యమా నామా ఇటలా. నువ్వు పిలుపునిస్తే ఒక్క మాటలా నీ వెంటే ఉంటామని చెప్తాం. ఇలా చాలా హిట్ సాంగ్స్ కూడా ఉన్నాయి అన్న అందరికి కూడా. తగినందనికి అన్నకు కూడా 1000 ఓట్లతో గెలిచింది తగినంద అన్న. మన పాటలు చాలా కీలకమైనవి అక్కడ వింటారు. ఎగ్జాక్ట్లీ అన్న ఆ టైంలో నిజంగా ఆ దుబ్బాక ఆ గెలుపు ఆ పాటల మహాత్మ్యం నిజంగా. మీరు మొన్న అంతకుముందు కూడా బండి సంజయ్ అన్నకు రాసినవి కూడా కొన్ని ఉన్నాయి ఎలక్షన్ టైంలో కూడా. అంటే ఆ ఊపు మాత్రం ఆ ఎలక్షన్ లో ఆ వాయిస్ ఆ గాంభీర్యం మాత్రం డెఫినెట్ గా చాలా ఉంది. నెక్స్ట్ మీకు నాకు తెలిసి యుఎస్ లో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఆల్రెడీ మనకి వినయ్ ఆల్రెడీ మిమ్మల్ని రీచ్ అవుట్ అయ్యారు, ఇంకా చాలా మంది కూడా రీచ్ అవుట్ అవుతారు. నెక్స్ట్ కమింగ్ లో ఇంకా బీజేపీ మీకు ఇంకెక్కువ పాటలు అంటే మేము కూడా త్వరలో వస్తాము. థ్యాంక్ యూ అన్న. నరసింగన్న అది దుబ్బాక గడ్డ మీద బీజేపీ జెండా అది పాడరా అన్న, జబర్దస్త్. దుబ్బాక గడ్డ మీద కమలవ్ జెండా, మన కమలవ్ జెండా ఎగురుతుంది రఘన్న, కమలవ్ జెండా జన గుండెల నిండా. ఇంకొక సాంగ్ కూడా ఉంటుందన్న, నాగమల్లి దారిలో ఈ నాగమల్లి దారిలో, నాగమల్లి దారిలో ఈ నాగమల్లి దారిలో, నాగమై పోపు తమ్మి నాగమల్లి దారిలో, దుబ్బాక నేలన ప్రతి పేద తల్లి గుండెలో, కంట నీరు తుడిచేందుకు రగన్న కొదిలెరు. తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా, మన బీజేపీ జెండా ఎగురుతుంది నరేంద్రుడి కమలం జెండా జన గుండెల నిండా. తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా, మన బీజేపీ జెండా ఎగురుతుంది నరేంద్రుడి కమలం జెండా జన గుండెల నిండా. తెలంగాణ గడ్డ మీద భాషాయం తెలంగాణ, తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా, మన బీజేపీ జెండా ఎగురుతుంది నరేంద్రుడి కమలం జెండా జనం గుండెల నిండా. తెలంగాణ రక్షకులై అడుగులు వేద్దాం, ధర్మ యుద్ధం చేద్దాం, కుటుంబాల పాలనకు పాత్ర వేద్దాం, జన జాతర చేద్దాం, తెలంగాణ రక్షకులై అడుగులు వేద్దాం, ధర్మ యుద్ధం చేద్దాం. ఓహో కుటుంబాలో పాలనకు తెలంగాణ రక్షకులై తెలంగాణ, తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా, మన బీజేపీ జెండా ఎగురుతుంది నరేంద్రుడి కమలం జెండా జనం గుండెల నిండా. నమస్తే రాజేంద్ర గారు. నమస్కారం అండి. నమస్కారం. నమస్తే రాజేంద్ర గారు, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. నా పేరు కృష్ణారెడ్డి ఏనుగుల, నేను పాస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఓఎక్ బిజెపి. ఇప్పుడు డాక్టర్ అడప ప్రసాద్ గారు ఇస్ ద కరెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ, విచ్ ఈస్ రిప్రజెంటేటివ్ ఆఫ్ బీజేపీ ఇన్ ద యుఎస్. He has been with the BJP for the last 25 years and he held various positions in several organizations and he lives in Washington, D.C. So I'd like to invite Adappa Prasad Garu. Namaste, Rajendra Garu. Gauravulaina Itla Rajendra Garu, ee roju US lo Telangana Vimochana Dinotsavamlo meeru palgontunnanduku chala santosham. Overseas friends of BJP tarapuna meeku dhanyavaadalu telichesukuntunnamandi. ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ, ఇప్పుడు కృష్ణాజీ అన్నట్టు యుఎస్లో బీజేపీకి రిప్రజెంటేషన్ అండి. ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్లో రిజిస్టర్ చేయబడటం జరిగింది. మనం బీజేపీని రిప్రజెంట్ చేస్తున్నాము అమెరికాలో. మేము ఇక్కడ యుఎస్ క్యాపిటల్ హిల్లో మొన్న ఇమ్మజినే జూలైలో కాంగ్రెషనల్ లంచింగ్ జరిపాము. చాలామంది కాంగ్రెస్ మెన్ సెనేటర్స్ వచ్చారు. అలాగే చాలా రాష్ట్రాల్లో ఇక్కడ యుఎస్ లా మేకర్స్తో మేము అడ్వకసీ చేస్తాము మన భారతదేశం విషయాల గురించి.
అలాగే హిందూ అమెరికన్ విషయాల గురించి కూడా మేము అడ్వకసీ చేస్తాము. ఇక్కడ థింక్ ట్యాంక్స్ తోటి వేరియస్ యూనివర్సిటీస్తో కూడా మేము అడ్వకసీ చేస్తామండి. సో ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ భారతదేశంలో జరుగుతున్నటువంటి ఎలక్షన్లో అన్ని ఎలక్షన్లో స్టేట్ కానీ, ఈవెన్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లు కానీ, మన పార్లమెంట్కి కానీ అన్ని ఎలక్షన్లో మా వాళ్ళు చాలా చురుగ్గా పాల్గొంటారు. లక్షల కొద్ది ఫోన్ కాల్స్ చేసి క్యాంపెయిన్ చేస్తారు. సో అలాగే మీతో కూడా మనం పనిచేద్దామని ఎదురు చూస్తున్నాము. సో వితౌట్ ఫర్దర్ అడ్యు, శ్రీనివాస్ సోంపల్ గారు మీరు ఈటెల రాజేందర్ గారిని పరిచయం చేస్తారా? జై తెలంగాణ. Before that, happy birthday to our beloved Prime Minister Narendra Modi. Yeah, happy birthday. Prasad gar, nenu undanandi ikkada. Cheppandi sir, meer chep. Rajendra anna namaskaram. Good morning anna. Namaskaram. Good morning. నా పేరు శ్రీనివాస్ కొంపల్లి అన్న. నేను ఇక్కడ ఓహాయో స్టేట్ లో కొలంబస్ లో ఉంటాను. బ్యాక్ హోమ్ వచ్చేసి నల్గొండ జిల్లా నాగార్జున సాగర్. మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. నేను ఈటల రాజేందర్ గారు, బోర్న్ ఇన్ కమలాపూర్, కమలాపూర్ లో పుట్టారు. బిఎస్సి డిగ్రీ కంప్లీట్ చేశారు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. ఆంధ్రప్రదేశ్ ప్లస్ ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నుకోబడ్డారు. 7 సంవత్సరాలు మంత్రిగా ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ దొరల పాలనలో, దొరల కబంద హస్తాలలో ఉన్నటువంటి చిక్కుకున్నటువంటి తెలంగాణని విముక్తి చేయడం కోసం సొంత పార్టీని ఎదిరించి బయటికి వచ్చి ఈరోజు తెలంగాణ విముక్తి కోసం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి ఈటల రాజేందర్ గారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ ఎన్ఆర్ఐలు అందరూ కూడా అన్న మీ అడుగులో అడుగు వేయడానికి, మీ మాటలో మాట కలపడానికి సిద్ధంగా ఉన్నాం. మేమందరం కూడా మీరు ఖచ్చితంగా కొట్లాడి ఈరోజు దొరల గడిలో బందీ అయినటువంటి తెలంగాణని విముక్తి కల్పించడం కోసం మీరు మీ శాయశక్తుల పోరాడాలని చెప్పేసి మీకు భగవంతుడు ఆశీస్సులు కల్పించాలని చెప్తున్నాను. జై తెలంగాణ. థ్యాంక్ యూ మీ సారడాటికి. అందరికీ నమస్కారం. ఇవాళ హుజరాబాద్లో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో నా గెలుపు కోసం కానీ, నేను ఎంచుకున్న మార్గాన్ని పరిపూర్ణం చేయడం కోసం, స్ట్రెంగ్తన్ చేయడం కోసం మీరు మాకు సంఘీభావంగా నిలవడం చాలా సంతోషదాయకమైనటువంటి అంశం ఇది. మీరు ఏ విశ్వాసం అయితే నా మీద ప్రకటిస్తున్నారో ఆ విశ్వాసాన్ని వమ్ము చేయకుండా తప్పకుండా తుదికంట పోరాడుతానని, మీరు ఆశించిన స్థాయిలో కాకపోయినా ఉన్నంతలో అది ఫుల్ఫిల్ చేస్తారంటే విశ్వాసంతో నేనున్నా. మీకు తెలుసు, తెలంగాణ రాష్ట్ర సమితిలో 2002లో గజ్వెల్లో జాయిన్ అయి, 2003లో కమలాపూర్లో సభ ద్వారా ఇంట్రొడ్యూస్ అయ్యి, నేను 2018 April 30th వరకు నేను కొనసాగిన. నా మీద మధ్యలో వచ్చిండ్రు, మధ్యలో పోయినటువంటి భావన వ్యక్తం చేస్తున్నప్పుడు బాధ కలిగిస్తుంది. నేను చరిత్రనే 20 సంవత్సరాల చరిత్ర. 20 సంవత్సరాల చరిత్రలో నేను 18 and a half years ఇక్కడ పనిచేసి వివిధ హోదాల్లో ఎట్లా పనిచేసిందో ఆ చరిత్ర తమలో మీ కళ్ళ ముందు ఉన్నది. ఏనాడు రాజీ పడకుండా అకుంఠిత దీక్షతో ఉద్యమాన్ని తుదకంట కొనసాగించి ఆనాడి ఆంధ్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రులు మా పట్ల వ్యవహరించిన తీరు కానీ, అవమాన పద్ధతిని ఇప్పుడు తెలంగాణ ప్రజల హృదయాల నుంచి చెరిగిపోలే. తన చైతన్యాన్ని, తన అస్తిత్వాన్ని, తన యొక్క ఆ క్యారెక్టర్ని స్క్రాప్ చేసే పద్ధతిలో దీన్ని మొత్తం యూటర్న్ తీసుకొని ఇదొక ఎట్లా కేసీఆర్ గారు నియంతృత్వ పద్ధతిలో పాలిస్తున్నారో, ఎట్లా కొనసాగుతుందో నేను చెప్పాల్సిన అక్కర్లేదు. మేము యాక్చువల్గా అనేక సార్లు తెలంగాణ సాధించుకున్నది గొప్ప ఆశయం కోసం కాబట్టి, అన్నిటికంటే ముఖ్యమైనది తెలంగాణ సమాజం ఆకలినైన పరిస్థితి కానీ ఆత్మగౌరవాన్ని మాత్రం వదిలిపెట్టదని, దాని ఫండమెంటల్ క్యారెక్టర్ అని
మేము ఏదో అభివృద్ధి చేస్తున్నాం, ప్రజలకు స్కీమ్స్ ఇస్తున్నాం అనేటువంటి కాకుండా అందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నట్టుగా, అన్ని జాతులకు అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉన్నట్టుగా కూడా కనపాల్సిన అక్కడ ఉంది. ఏక వ్యక్తి స్వామ్యం కంటే కూడా అందరు కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకొని కలిసికట్టుగా ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకోవడం కనపడాలనేటువంటిది అనేకసార్లు చర్చించాం, సూచన చేసినాం. కానీ వారికి ఇవన్నీ పట్టవు. ఎవరైనా సూచన చేసినా సలహాలు ఇచ్చినా దాన్ని నెగిటివ్గా భావిస్తారు తప్ప, దాన్ని ధిక్కార స్వరంగా భావిస్తారు తప్ప వారు దాన్ని ఒక పాజిటివ్ అంశంగా తీసుకోరు. ఎక్కడైతే ఆలోచనలు సంఘర్షించవో, ఎక్కడైతే స్వేచ్ఛగా పరిపాలన కొనసాగదో అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఇక్కడ కూడా అదే జరిగింది. అంటే ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా పట్టించుకోకపోవడం వల్ల ఇవంతా కూడా జరిగింది. వాళ్ళు బట్టి సోకాల్డ్ ఆరోపణలు చేసి కావాలని చెప్పి నన్ను బయటికి పంపించే ప్రయత్నం చేశారు. మన తెలంగాణ సమాజం ఇవాళ భావిస్తుంది మొత్తానికి ఒక ఒక ఉద్యమకారుని మా చేతుల్లోకి ఇచ్చిండ్రు ప్రజలు, ప్రజలకు ఇచ్చిండ్రు అనే భావన మాత్రం వ్యక్తమవుతూ ఉంది. ఇక్కడ ఇప్పటికే కేసీఆర్ గారు నా గొంతుక వినపడద్దని, నా ముఖం అసెంబ్లీలో కనపడద్దని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఇప్పటికీ 100 కోట్ల రూపాయలు స్వయంగా ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు. ఇవాళ ముఖ్యమంత్రి గారి ప్రగతి భవన్లో వేరే చర్చలు ఉండవు, రివ్యూస్ ఉండవు, ప్రజల సమస్యల మీద పరిష్కారం చేసేటువంటి పరిస్థితి ఉండదు. కేవలం హుజురాబాద్ ఆయన అక్కడ ప్లాన్ చేస్తే దాన్ని అమలు చేసే వ్యక్తి హరీష్ రావు గారు ఇక్కడ. ఇంకా వాళ్ళ బంధుమిత్రులు కావచ్చు, వాళ్ళకి సమయం దగ్గరోళ్ళు కావచ్చు, నీళ్ళని కూడా చూసి భయపడుతున్నారు. ఎవరు నమ్మట్లే వాళ్ళ మనుషులు పెట్టుకొని పర్చేజ్ తప్ప ఇక్కడ ఇంకోటి లేదు. సొంత పార్టీ నాయకులే పర్చేజ్ చేసేటువంటి నీచానికి ఒడిగట్టిన పార్టీ. ఇవాళ స్కీములు అంటూ వస్తే, పాలసీలు అంటూ వస్తే రాష్ట్రం కావాలి, కానీ స్కీములు పాలసీలు కేవలం హుజరాబాద్ కోసమే వస్తున్నాయి. ఎంత బరిదిగించి మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి గారు. అవును, నేను ఇస్తా దళిత బంధు, నేను ఇస్తా జీవోలు, నేను ఇస్తా కుల సంఘాలకు డబ్బులు, నేను ఇస్తా గుళ్ళకు డబ్బులు, ఎలక్షన్ల కోసమే ఇస్తా, ఓట్ల కోసమే ఇస్తా అనేటువంటి పద్ధతి. అంటే ఇది ప్రజాస్వామ్యానికి ఒక మచ్చ, ప్రజాస్వామ్య సాంప్రదాయాలని దాని యొక్క ఔన్నత్యాన్ని అవగొనపరిచే పద్ధతిలో పూట ఇది కొనసాగుతూ ఉంది. ఒక మాట చెప్పాలంటే నిన్ననే మనం ఇక్కడ విమోచన దినోత్సవాన్ని జరుపుకున్నాం. ఆనాటి నైజాం గురించి చరిత్ర చదువుకున్నాం తప్ప ఇవాటి ఈ నిజాం నయా నిజాం గురించి మాత్రం అవి చెప్తే ప్రజాస్వామ్య మనసులో అవి ఏం చేస్తుందో మీకు తెలుసు. ఇవాళ ఇక్కడ 100 మంది 1000 మంది కార్యకర్తలు పెనుగులాడుతున్నారు. అంటే వాళ్ళ అణచివేత ఎట్లా ఉందో కొన్ని ఉదాహరణలు చెప్తా బాధ అనిపిస్తుంది. అంటే ఒక్కొక్క కుటుంబాన్ని టార్గెట్ చేసి, నీకు ట్రాక్టర్ ఉందా, అయితే నీకు 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 కాగితాలు ఉన్నాయా, నీకు కాగితాలు ఒకటి తీసి ఇచ్చేస్తాం లేకపోతే మాట్లాడవు కప్పుకో, నీకు దుకాణం ఉందా, ఆ దుకాణం మీద మీకు కల్తీ సరస్కులు అమ్ముతున్నాయని చెప్పి కేసులు పెడతాం లేకపోతే కండు వేసుకోండి, మీ భార్య ఆశా వర్కరా నౌకర్ ఉండాలంటే నువ్వు కండు వేసుకోవాలి. ఇట్లా గవర్నమెంట్ ఉద్యోగులు కావచ్చు, గవర్నమెంట్లో పనిచేసినట్టు మామూలు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, చిన్న చిన్న బిజినెస్ చేసి అంటే ఏమాత్రం గవర్నమెంట్తో సంబంధం ఉన్నప్పటికీ వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసి ఒకరికొకరు తీసుకుపోవడం. ఒక మాట చెప్పాలంటే ఈ తెలంగాణలో పుట్టి మీరు ప్రభుత్వ పరంగా పెన్షన్ తీసుకున్నా, ప్రభుత్వ పరంగా రైతు బంధు తీసుకున్నా, దళిత బంధుకు రేపు తీసుకోవాలనుకున్నా, నీ ఇంటి మీద జెండా పెట్టకుండా నీ మెడలో కండు ఉండకుండా సాధ్యం కాదని చెప్పి, అంటే ప్రభుత్వ డబ్బుని తన సొంత డబ్బులాగా, తెలంగాణ భవన్ నుంచి ఇచ్చే డబ్బులాగా ఎట్లా చేస్తున్నారో కొన్ని వేల వేల ఉదంతాలు ఉన్నాయి. ఒక మాట చెప్పాలంటే తల్లడిల్తుంది ఇక్కడ. ఇవాళ పెనుగులాడుతున్నారు బాబు, అయినా ఇక్కడ వేలాది మంది ప్రజలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, దీన్ని తట్టుకొని నిలబడి ఖచ్చితంగా ధర్మాన్ని గెలిపించుకుంటామన్నటువంటి ఆ ప్రకటనలు మీకు చూస్తూ ఉన్నారు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ, ఇవాళ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కమ్యూనల్, అందరికందరు కూడా ఇక్కడ జరుగుతున్నది అరిష్టం, దీన్ని అంతం చేయాల్సిందనే భావన స్పష్టంగా కనబడుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా గత 4.5 నెలలుగా 4.5 మంత్స్ నుంచి వెళ్ళి మేము ఇక్కడ స్ట్రగుల్ చేస్తూ ఉన్నాం. అంతిమంగా ధర్మంద విజయం, అంతిమంగా న్యాయంద విజయం. నన్ను ఈ డబ్బులు కానీ, ఈ ప్రలోభాలు కానీ, ఈ అక్రమ పద్ధతులు కానీ
ఓడగొట్టలేవని చెప్పి ఇప్పటికే నేను ఛాలెంజ్ చేసి ఉన్నా. ఇవాళ 18 సంవత్సరాలుగా ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్న బిడ్డను కాబట్టి ఉద్యమకారుడిగా ఎమ్మెల్యేగా మంత్రిగా నేను ఏం చేసిందో వాళ్ళు చూసి ఉన్నారు కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా నాకు అండగా ఉన్నారు. మీరు మీలాంటి ప్రవాస భారతీయులు కూడా వాళ్ళు దుబాయ్లో ఉన్నా బ్రిటన్లో ఉన్నా వాళ్ళు యూరోప్లో ఉన్నా అమెరికాలో ఉన్నా అందరూ కూడా తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం ఏదైతే మద్దతు ఇస్తున్నారో ఆ మద్దతు పూర్తి స్థాయిలో కొనసాగాలని చాలా ఎఫెక్టివ్గా చాలా క్రియేటివిటీతో పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నా. మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు. చాలా థ్యాంక్స్ రాజేందర్ గారు. మీతో మేము ఉన్నామండి. మనం వేరేగా మీటింగ్ పెట్టుకుందాము ఎలక్షన్ వచ్చినప్పుడు. ఇప్పుడు కృష్ణాజీ మీరు నెక్స్ట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారా? థ్యాంక్ యూ రాజేందర్ గారు. లక్ష్మీనారాయణ గారు మీరు మన కోర్ కార్యకర్తలను ఒకసారి రికగ్నైజ్ చేస్తారా? నమస్తే అండి. నేను కొన్ని పేర్లు చెప్తాను. ఈ కాల్లో చాలా మంది కార్యకర్తలు ఉన్నారు, కానీ తెలుసో తెలియకో మీ పేరు చదవకపోయినా ఎటువంటి నిరాశాజనకంగా ఉండకండి. నాకు కొన్ని పేర్లు మాత్రము గుర్తున్నాయి బాగా. ఈ మధ్య రీసెంట్గా ఈ కాల్ సెటప్ చేయడానికి కానీ దీనికి పనిచేయడానికి కానీ ఎవరైతే చాలా ఎఫర్ట్ పెట్టారో వాళ్ళ పేర్లు చదువుతాను. న్యూజెర్సీ నుంచి కృష్ణారెడ్డి గారు, విలాస్, వంశీ, శ్రీకాంత్. కొలంబస్ నుంచి శ్రీనివాస్ కొంపల్లి, రమేష్. కాలిఫోర్నియా నుంచి సుమన గారు, భరత్ గోలి గారు. నార్త్ కెరోలినా నుంచి అరవింద్ మోడ్నిక్ గారు. డాలస్, టెక్సస్ నుంచి దిగంబర్ గారు, మధుకర్ గారు. షికాగో నుంచి మా సిస్టర్ నిర్మల గారు. ఆస్టిన్ నుంచి వేణు ఉప్పల. డీసీ నుంచి శ్రీనివాస్, నాతి, కృష్ణ, గుడిపాటి, మధు, బెల్లం, ఉపేంద్ర నడిపల్లి. నా పేరు లక్ష్మీనారాయణ, నేను కూడా డీసీ నుంచి అండి. డాలస్ నుంచి భీమా గారు. చాలామంది కార్యకర్తలు చాలా లేట్ నైట్ ఉండి ఈ ఈవెంట్ని ఎట్లా సక్సెస్ఫుల్ చేయాలి అని చాలా తాపత్రయపడి ఈ కార్యక్రమాన్ని సమకూర్చడం జరిగిందండి. వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ యువర్ ఎఫర్ట్స్. మిగతా 2 రోజుల్లో శనివారం, ఆదివారము మనం వేరియస్ సిటీస్లో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుందాము. ఆ అడ్రస్సులు కార్యకర్తలు తెలియపరుస్తారు. మీరు ఎక్కడున్నా కానీ ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసి దీన్ని జయప్రదం చేయాలి. మనం అందరము ఉస్మానియా గడ్డలో పెరిగిన వాళ్ళము. ప్రతి ఒక్కళ్ళకి మన గద్దర్ నర్సిరెడ్డి గారు పాట పాడినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ 28 సంవత్సరాల కిందట వదిలేసినాయి. ఉస్మానియా యూనివర్సిటీ మళ్ళీ రోజులు గుర్తొచ్చినాయి. ఇదంతా వచ్చిందంటే పాటల వలన, మీలాంటి నాయకుల వలన జరుగుతుంది సార్. మీరు చేసే పోరాటానికి మా సాయుధ శక్తుల మేమందరము సపోర్ట్ చేస్తాము, మిమ్మల్ని గెలిపించుకుంటాము. మళ్ళీ రామరాజ్యం ఉత్తరప్రదేశ్లో రాముడు చూస్తున్నారు, రామ మందిరం నిర్మాణం, తెలంగాణలో రామరాజ్యం రావడం తథ్యము. మీరు పోరాటం చేయండి సార్, మీకు మా సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుంది. ధన్యవాదములు. నమస్తే అండి. వాట్ ఆఫ్ థ్యాంక్స్. ఐ మస్ట్ మెన్షన్ అవర్ డీప్ సెన్స్ ఆఫ్ అప్రిషియేషన్ ఫర్ శ్రీ ఈటల రాజేందర్ గారు ఫర్ హిజ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ తెలంగాణ లిబరేషన్ డే అండ్ నిజాం అండ్ నయా నిజాం. చాలా రాజేందర్ గారిని చూస్తుంటే చాలా నిన్న మీటింగ్లో టైర్డ్ అయిపోయినట్టున్నారు, అయినా టైం వెచ్చించి మా కోసం వచ్చినందుకు చాలా ధన్యవాదాలండి. మేము ఎప్పుడు కూడా, మీరు ఇప్పుడే కాకుండా టిఆర్ఎస్లో ఉన్నప్పుడు కూడా మీకు మిమ్మల్ని అభిమానించే మీరు నాయకులు మాకు. మేము అంతా కంకణం బద్దులమై ఉన్నాము మీ గెలుపు కోసం. ఐ మే ఆల్సో లైక్ ఎక్స్ప్రెస్ అవర్ సిన్సియర్ థ్యాంక్స్ టు నల్గొండ గద్దర్ నర్సన్న అండ్ మీరు చాలా మంచి పాటలు పాడి మమ్మల్ని చాలా ఆనందపరిచారు. దీనికి మేము నిజంగా తెలంగాణ ఎప్పుడో ఎక్కడో వింటుంటాము. మేము ఎప్పుడూ మీ పాటలు లైవ్గా వినాలని ఎప్పుడు కోరుకునే వాళ్ళము. ఇప్పుడు ఈ రోజుకి ఎలా పాడడము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. మళ్ళీ ఈ ప్రోగ్రామ్కి వర్క్ చేసిన అందరికీ లైక్ ఓఎఫ్ బీజేపీ లీడర్స్ అండ్ వాలంటీర్స్ ఎవ్రీబడి థ్యాంక్స్ బట్ లీస్ట్ లైక్ ఆల్ ఆఫ్ ద ఆడియన్స్ హూ అటెండెడ్ దిస్ ప్రోగ్రామ్ ఐఎమ్ సిన్సియర్లీ థ్యాంక్ యూ. ధన్యవాద్ ఆల్. హాయ్, ఇట్స్ మీ మాధవీలత.
ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ టీవీ.